చంద్రబాబు సీఎం అయ్యాక తొలిసారి ఆయనపై రేవంత్ రెడ్డి స్పందించారు. 18 గంటలు పనిచేసే ముఖ్యమంత్రి పక్క రాష్ట్రంలో ఉన్నారని అన్నారు. 12 గంటలు చేస్తే చాలనుకున్నా కానీ ఇకపై అలా కుదరదని, బాబుతో పోటీ పడాలని రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి 24వ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబుపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. గతంలో 12 గంటలు పనిచేస్తే చాలు అనుకునేవాడినని, కానీ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి 18 గంటలు పనిచేసే వ్యక్తి అన్నారు. అభివృద్ధి సంక్షేమంలో ఏపీ సీఎం చంద్రబాబుతో పోటీ పడి పనిచేసే అవకాశం వచ్చిందని, ఒక ఆటగాడి నైపుణ్యం తెలియాలంటే మరొక మంచి ఆటగాడితో పోటీ పడాలని సీఎం రేవంత్ అన్నారు. చంద్రబాబు ఏపీలో ముఖ్యమంత్రి కావడంతో తనతో సహా అధికారులంతా 18 గంటలు పనిచేయాల్సిన అవసరం ఏర్పడిందని చెప్పుకొచ్చారు. అభివృద్ధి సంక్షేమంలో ప్రపంచానికి తెలుగు రాష్ట్రాలు ఆదర్శంగా నిలవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. మనలో ఉన్న ఆట నైపుణ్యం వెలికి రావాలి, ప్రజల గుర్తింపు జరగాలంటే నైపుణ్యం కలిగిన ఆటగాడితో పోటీ పడాలి అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఈరోజు పక్క రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత అభివృద్ధిలో సంక్షేమంలో వారితో పోటీ పడి ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించే అవకాశం నాకు వచ్చింది. గతంలో 12 గంటలు పనిచేస్తే సరిపోతుంది, అంతకుమించి అవసరం లేదనుకునేవాడిని, కానీ ఇప్పుడు వారు 18 గంటలు పనిచేస్తే నేను 12 గంటలతో సరిపెడితే కుదరదు. కాబట్టి మా అధికారులకు, మా సహచరులకు మనం కూడా 18 గంటలు పని చేయాల్సిందే. అభివృద్ధి విషయంలో, సంక్షేమం విషయంలో పోటీ పడి ఈ రెండు తెలుగు రాష్ట్రాలు ప్రపంచానికే ఒక రోల్ మోడల్గా నిలబడాలి అని నేను భావిస్తున్నాను. తెలంగాణలో హెల్త్ టూరిజం హబ్ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సుమారు 1000 ఎకరాల్లో హెల్త్ టూరిజం హబ్ ఏర్పాటు చేసి అన్ని రకాల వైద్య సేవలు అందేలా అభివృద్ధి చేయనున్నట్లు సీఎం వెల్లడించారు. ప్రపంచ దేశాల నుంచి ఎవరైనా హైదరాబాద్కు వస్తే అన్ని రకాల వైద్య సేవలు అందేలా దాన్ని తీర్చిదిద్దుతామని ప్రకటించారు. ఇందులో బసవతారకం ఆసుపత్రికి ఖచ్చితంగా చోటుంటుందని అన్నారు. హెల్త్ టూరిజం హబ్ ను క్రియేట్ చేయాలని మా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ప్రపంచంతోనే పోటీ పడే విధంగా ప్రపంచంలో ఉండే అన్ని జబ్బులకు సంబంధించి ఇక్కడనే వైద్యం అందే విధంగా ఒక హెల్త్ టూరిజం హబ్ని డిజైన్ చేయాలని ప్రాథమికంగా మేము ఒక అంచనాకు వచ్చినాం. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చుట్టుముట్టూత స్థలాన్ని సేకరించి ఒక 500 నుంచి 1000 ఎకరాలలో ప్రపంచంలో ఉండే రాణించిన, ఈ రంగంలో పేరుగాంచిన సంస్థలను అన్నిటిని కూడా రప్పించి అక్కడ వాళ్ళకి అనుమతులు ఇచ్చి ప్రపంచ దేశాలలో నుంచి ఎవరైనా హైదరాబాద్కి వెళితే ఎలాంటి జబ్బుకైనా వైద్యం అందుతుంది అనే విధంగా తీర్చిదిద్దాలన్న ఆలోచన మా ప్రభుత్వం చేస్తున్నది. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి విస్తరణకు అనుమతులిచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. బాలకృష్ణ 25వ వార్షికోత్సవానికి కూడా సీఎం రేవంత్ ముఖ్య అతిథిగా రావాలని ఆహ్వానించారాయన. సేవ చేయాలనే ఆలోచనే మన అందరినీ కలిపిందని బాలకృష్ణ అన్నారు. అంటే మంచి ఆలోచన ఉన్నప్పుడు వైబ్రేషన్స్ అంటాం, నేను ఎక్కువ నమ్ముతాను అంటే సో దాని అదే అనుకుంటా. మనందరిని మన ఇవాళ మనం కలపడానికి, కలపడం అంటే ఈ ఆసుపత్రి అభివృద్ధి, అభివృద్ధి అంటే సేవలు అందించే అవకాశం. ఎన్టీఆర్ ఆలోచనతో ఏర్పడ్డ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి ఎలాంటి సహకారం కావాలన్నా కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 25వ వార్షికోత్సవానికే కాదు 30వ వార్షికోత్సవానికి కూడా ముఖ్యమంత్రి హోదాలో వస్తానని అన్నారు.